హే గాయ్స్, వెల్కమ్ టు ఎజీ ఎవ్రీథింగ్. ఈరోజు వచ్చేసి నేను ఎంతో రుచిగా ఉండే పొటల్స్ బంగాళాదుంప టమాటాతో కుర్మాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మరి ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే పొటల్స్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపెట్టినట్టుగా ఒక పొటల్స్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత వచ్చేసి బంగాళదుంపలని ఉడికించుకున్న తరువాత తొక్కలని తీసేసి ఒక్క బంగాళదుంపని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోండి. పెద్ద సైజు బంగాళదుంప అయితే ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తరువాత కడాయిలో రెండు గరిటెల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తరువాత ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అటు ఇటుగా మెల్లగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి. చూస్తున్నారుగా, నేనైతే కిందకి ఆయిల్ ఉంటుంది, పైపైన పొటల్స్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే ఆయిల్లోని మనం ముందుగా ఉడికించి తొక్కలు తీసుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కాస్త నెమ్మదిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి అది ముక్కలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కాస్త మెల్లగా అయితే ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు 2 టమాటోలను తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కళ్ళ ఉప్పుని కూడా టేస్టీకి తగ్గట్టుగా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, తరువాత వచ్చేసి ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కతో చేసుకున్న పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని చక్కగా అటు ఇటుగా కలిపేసుకోవాలండి. పూర్తిగా పచ్చి వాసన అంతా పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకుని ఆ గ్రేవీ అంతా దీనికి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొటల్స్ని కూడా అదేవిధంగా వేసేసుకొని చక్కగా కిందకి పైకి అంతా కలిసేటట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోండి. మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ని కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత కిందకి పైకి చక్కగా అయితే కలిపేసుకోండి. సిమ్లో పెట్టి కాసేపు దీన్ని ఉడికించండి. ఎక్కువ టైం అయితే పట్టదు ఉడకడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి పొటల్స్ని ఆలూని ఈ విధంగా పైకి ఉడగలు వచ్చేంత వరకైతే కుక్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కసూరి మేతిని కూడా దానిపైన వేసుకొని చక్కగా అటు ఇటుగా కలిపేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసండి. చూస్తున్నారుగా, ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్ ఆలూ టమాటా కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఒకప్పటి రోజుల్లో ఎక్కువగా ఫంక్షన్స్కి ఈ పొటల్స్ ఆలూ టమాటా కుర్మానే చేస్తూ ఉండేవారండి. చాలా ఎక్కువగా అయితే దీన్నే ఫంక్షన్స్లో చేసేవారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ కుర్మా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.